उचित रेषन पंपिणी प्रभुत्व तीरुपै वेरुवेरुगा निरसन धर्नालु चेपट्टिन संघटन कल्याण दुर्गम पट्टणंलो चोटु चेसुकुंदी। వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉచిత రేషన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ రాయ్ చౌదరి వర్గం తహసీల్దార్ కార్యాలయం ముందు ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు వర్గం ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన ధర్నాలు చేపట్టాయి। ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తనయుడు మారుతి చౌదరి మాట్లాడుతూ ఆహార భద్రత చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నల్ల బజారుకు తరలిస్తోందని మండిపడ్డారు। అలాగే ఆర్డీఓ కార్యాలయం ముందు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ పాలనలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కిలో 2 రూపాయల బియ్యం పథకం జనం మెచ్చిన పథకమని కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం పేదల బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తోందని పేర్కొన్నారు। ఈ రెండు ధర్నా కార్యక్రమాల్లో ఒకే పార్టీ తెలుగుదేశంకు చెందిన కార్యకర్తలు నాయకులు విడివిడిగా పాల్గొనడం విశేషం। ఉచిత రేషన్ ఎక్కొట్టదు, పేదల కడుపు కొట్టదు, 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 ఉచిత రేషన్ ఎక్కొట్టదు, పేదల కడుపు కొట్టదు। ఆ బియ్యాన్ని ఇవ్వకుండా కాకినాడ పోర్టు ద్వారా జగన్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కలిసి వేరే దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు। ఇవన్నీ చూస్తూ ప్రజలు కూడా ఊరికే ఉండకోకుండా నిలదీయకుండా ఉన్నారు। ప్రజలారా, మీరు మేల్కోండి, ప్రతి ఒక్కరూ మీ స్టోర్లలోకి వెళ్ళి మీ ఎంఆర్ఓలకు వెళ్ళి మీరు నిలదీయండి। మీకు రావాల్సిన వాటా, మీకు రావాల్సిన ఉచిత బియ్యం, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు 1,48,00,000 కార్డులుంటే ఈ రోజు దాదాపు దాంట్లో 1,05,00,000 కార్డులు రెగ్యులరైజేషన్ పేట అన్ని తొలగించేసి 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి లేదు, 10 ఎకరాలు వాళ్ళకి కావాల్సినట్లా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ తొలగింపులు, వాళ్ళకి తెలుగుదేశం అంటే తొలగిస్తారు, పేదవాడైనా సరే ఏం లేదు। ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు అందరికీ బియ్యం అందాలా ఉద్దేశంతో జాతీయ ఆహార భద్రతా మిషన్ లేకున్నప్పటి నుంచే మొదలు పెట్టిన పథకం ఇది। మన పథకాన్ని వేరే రాష్ట్రాలు కూడా కాపీ కొట్టి కంటిన్యూ చేస్తుంటే ఈ రోజు జగన్ రెడ్డి వచ్చి దాదాపు 1 సంవత్సరం బియ్యం విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు, గడపకు వస్తున్నారు, మా బియ్యం మా ఇంటికి ఇచ్చి మీరు రండి, గడపకు మా ఇంట్లో ముందు రండి అని చెప్పి మీరు నిలదీయాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాను। కరోనా కాలం నుండి ఉచితంగా బియ్యాన్ని ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా లబ్ధిదారులకు చేరకుండా వాళ్ళకి ఆదాయ వనరుగా చూసుకుని మొత్తం అంతా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన చేస్తున్నారు। ఉచిత బియ్యాన్ని ప్రజలకు చేరడం లేదు, అదేవిధంగా పౌర సరఫరా వ్యవస్థనంతా కూడా మనం చూస్తున్నాం నాశనం చేసేటువంటిది। అదేవిధంగా ఎవరు అడిగారు ఇంటింటికి బియ్యం అని చెప్తున్నారు, కానీ ఏ ఇంటికి బియ్యం ఇవ్వకుండా ఆటోల ద్వారా అయిపోతుంది, ఏడో పోయి ఇంటి కాడ తెచ్చుకున్నటువంటి వాళ్ళు నడి రోడ్లో ఈ రోజు నిలబెట్టేటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి పౌర సరఫరాలు మార్కెట్లో రేటు పెరుగుతుంటే కనీసం నూనె కానీ చక్కెర కానీ గోధుమపిండి కానీ ఏది ఇవ్వకుండా ప్రజలకి అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి తెచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి, దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు మా బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదని